కృష్ణా జిల్లాను రెండుగా చేసిన విషయం మనందరికీ తెలుసు. మచిలీపట్నం కేంద్రంగానేమో కృష్ణా జిల్లా పేరుతో ఉంచి ఒక జిల్లాను చేశారు. గుడివాడ, పామర్రు, మచిలీపట్నం, పెడన అవన్నీ కూడా అందులోకి వచ్చాయి. ఇటువైపు విజయవాడ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి దీనికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. నిజానికి మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకేమో ఎన్టీఆర్ పేరు పెట్టాలి, కానీ విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయినప్పటికీ కొడాల నాని గారు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అక్కడితో ఆకుండా నందమూరి కుటుంబీకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ వచ్చింది పాయింట్. వారం రోజులైంది జరిగి. ఈ వారం రోజుల నుంచి కూడా ఇదేంటి నందమూరి కుటుంబీకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇదేంటి ఎన్టీఆర్ గారికేమో వైసీపీ పాలాభిషేకాలు చేయడం అనేది కాస్త ఇంటర్నల్గా ఏదో జరుగుతోంది, వైసీపీ ఏదో వ్యూహం వేస్తోంది అంటే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి వైసీపీ వ్యూహాలు ఏమిటి అనేది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన నందమూరి కుటుంబీకులు ఎవరు అంటే, సాధారణంగా నందమూరి కుటుంబీకులు అంటే అందరికీ ఎవరు గుర్తొస్తారు, నందమూరి రామకృష్ణ గారు, జయకృష్ణ గారు, బాలకృష్ణ గారు, హరికృష్ణ గారి పిల్లలు, పురంధేశ్వరు గారు, నందమూరి అల్లుళ్ళు, వీళ్ళే గుర్తొస్తారు. కానీ నందమూరి ఎన్టీఆర్ గారు పుట్టిన ఊరేది నిమ్మకూరు, పామర నియోజకవర్గంలో ఉంది. అక్కడ కూడా నందమూరి ఇంటి పేరుతో కొంతమంది ఉంటారుగా, సో వాళ్ళు కూడా నందమూరి ఫ్యామిలీయే కదా. ఆ లాజిక్ని వైసీపీ పట్టుకుంది. పట్టుకొని నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, అలాగే ఇంకొంతమంది, అలాగే చిగురుపాటి మురళి, అలాగే ఇంకొంతమంది నందమూరి అంటే కృష్ణా జిల్లా పామరులో ఉన్న నందమూరి కుటుంబీకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం ఇవ్వడాన్ని వైసీపీ హైలైట్ చేసుకుంటా వస్తుంది. అంటే నందమూరి కుటుంబీకులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికారు అనేది తెర మీదకి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పుకోవాలి. నిజానికి వైసీపీ ఒక వ్యూహంతో ఉంది. ఆ వ్యూహం ఏమిటయ్యా అంటే, ఆ వ్యూహాన్ని కొడాలి నాని గారు అమలు చేస్తున్నారు. అదేంటి, ఎన్టీఆర్కి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారు, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీలు ఆపుకున్నారు అని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని విమర్శిస్తుంది. ఇది నిజానికి అక్కడ ఏం జరిగింది, ఏ పరిస్థితుల్లో ఆ కుర్చీ మారాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో చంద్రబాబు గారు సీఎం అవ్వాల్సి వచ్చింది అనేది టీడీపీ శ్రేణులకు తెలుసు, నందమూరి ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీని విభేదించి బయట ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో ఆ కుర్చీ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు గారు తీసుకున్నారు అనేది టీడీపీ వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలిసినప్పటికీ వెన్నుపోటు అని చెప్పి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, రాజయ్య గారు, కిరణ్ కుమార్ రకరకాల కాంగ్రెస్ వాళ్ళు టీడీపీని చంద్రబాబుని విమర్శించేవాళ్ళు. ఇప్పటికీ కూడా కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సరే ఎన్టీఆర్ గారి సెంటిమెంట్ రగిలిస్తారు, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడనే రగిలిస్తారు. నందమూరి కుటుంబాన్ని రెండుగా విడదీయాలి అనేదే ఇవాళ టార్గెట్. ఎవరిది, కొడాలి నాని గారిది, వల్లభనేని వంశీ గారిది. తద్వారా చంద్రబాబు గారితో కొంతమంది ఉండిపోతే, చంద్రబాబుని విభేదించి కొంతమంది బయటకు వస్తే అంటే ఎంతో కొంత ఓట్లు చీలుద్ది, టీడీపీ రెండుగా చీలుద్ది, వైసీపీకి అది రాజకీయంగా ఎంతో కొంత లాభం అనేది వీళ్ళ ఆలోచన. అందుకే ఇప్పుడు నందమూరి కుటుంబాన్ని హైలైట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ గారిని హైలైట్ చేస్తున్నారు. ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం, ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం, ఎక్కడో ఉన్న నందమూరి కుటుంబీకులు బయటకు ఎవరికి తెలియని నందమూరి కుటుంబీకులను తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించడం, సో అదంతా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే, ఈ నందమూరి కుటుంబీకులకే వైసీపీలో ఒక పదవి కూడా ఇవ్వబోతున్నట్టు. పామరు నియోజకవర్గం అలాగే గుడివాడ నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఉన్నారు కదా, ముఖ్యంగా పామరు నియోజకవర్గంలో వాళ్ళని వైసీపీలో చేర్చుకొని వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చి కొడాలి నాని గారే ఇంకా ఎంకరేజ్ చేస్తారు, మీరు టీడీపీ మీద మాట్లాడండి, చంద్రబాబు గారి మీద మాట్లాడండి, చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడండి, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పి వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే, పలానా నందమూరి ఆయన ఇదిగో ప్రెస్ మీట్ పెట్టాడు టీడీపీని విమర్శించాడు, పలానా నందమూరి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబును విమర్శించాడు అంటే నందమూరి కుటుంబీకులే చంద్రబాబును తిడుతున్నారు అని అనుకుంటారు కదా ఖచ్చితంగా. అంటే పూర్తి స్థాయిలో లోతుగా ఆలోచించే వాళ్ళు అనుకోరు, కానీ పై పైన ఇదేంటి నందమూరి ఫ్యామిలీ వాళ్ళు చంద్రబాబును తిడుతున్నారేంటి అనుకుంటారు కదా. అదే వైసీపీకి కావాల్సింది. ఆ గేమే ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది, ఆ వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. సో అందుకే ఎవరికీ తెలియని నందమూరి ఫ్యామిలీని ఇప్పుడు వైసీపీ హక్కును చేర్చుకుందనమాట. ఒరిజినల్ నందమూరి ఫ్యామిలీ కాదు, ఒరిజినల్ ఎన్టీఆర్ గారి పిల్లలు, వాళ్ళ వారసులు కాదు, ఇది వేరే నందమూరి ఫ్యామిలీ, దాన్ని వైసీపీ హక్కును చేర్చుకుని ఎంకరేజ్ చేస్తుంది పొలిటికల్గా. సో గేమ్, పొలిటికల్ గేమ్ ఎలాగైనా, ఎంతమంది అయినా, ఎప్పుడైనా, ఏదైనా జరగచ్చు.
ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.